రే రాండి అమ్మ మేము బయలుదేరుతుందిరా, ఆ పోటగట్ట ఈ రాసుకోవాలి రాండి. రే ఉన్న గాలి మొత్తం పోతురా, కొట్టించుకోవాలి తెచ్చే పైపు. యాస్మిని తీసేమ్మది, రే రండి. అది వెనకలోకి వెనకలోకి అది వద్దే పైకి అది రాగల అది పట్టుకొచ్చేయండి, పైకి లేపాలి దాన్ని వచ్చేయండిరా. అమ్మ తలదొవ్వి పౌడర్ అంటారు రాదేళ్ళండి. ఎక్కడ తీసాడు పైకి, ఇది నేను లోన్ పెట్టాను. నువ్వు రావే టైం అయిపోతుంది, పది అయిపోయింది. వాళ్ళ ఆటోలు కూడా దొరకవు, ఆటోలు కూడా సర్వీస్గా అరగంట నుంచో వాళ్ళు. తగ్గిపోద్దులే, అమ్మ రాద్దా మీరు రాసుకుంటాం కాదు, మీకు వచ్చాను రాద్దా. కుదురు కూర్చోండి, అడిగి తలదు తలదుడు వెళ్ళకుందా అలా. అయిపోందా, దా తలుపు వేసి. వేసా మెరకలాగి లాగి వేసి వేసి అంతే నా. అరే జోలు తీసుకోండి, ఆ లైట్ వెళ్ళకుండా. ఏయ్ అది అది కడతాం కుదరదు దాంతో, బాగానే సెట్ అయింది వేసుకోండి, చెప్పులు వేసుకోండి. ఎలాగట్ట ఎలాగో ఇటు ఎలాగొచ్చేయండి, అది రే పడిపోతారా, రే హాయ్ చెప్పండి గట్టిగా. అందా హాయ్ అండి, రాత్రి చెప్పాను కదా కోయిలగూడెం వెళ్ళాలని. ఈరోజు మేము కోయిలగూడెం వెళ్తున్నాము. ప్రస్తుతానికి ఈరోజు మా షెడ్యూల్ వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి 20 సమానంగా నడివే, అసలు ఇందులో కాపాడతలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 10 నిమిషాలు తక్కువ 10 అవుతుంది. మేము ఆటో స్టాండ్లోకి వెళ్ళి ఆటో పట్టుకుని సమానంగా నడి కోయిలగూడెం వెళ్ళేపాటికి అదిగదిగానే 11 అయిపోద్ది. 11 గంటలకి పిల్లలకి సినిమా అయితే చూపిస్తాను. సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చాక పిల్లల్ని రెస్టారెంట్కి తీసుకెళ్ళి అందరం కలిసి భోంచేస్తాం. భోంచేసేసి వచ్చిన తర్వాత పిల్లలకు కావలసిన రిబ్బన్లు, తర్వాత బ్రష్లు, బాదం పప్పు, ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ మొత్తం కొనుక్కుని 3 గంటలకల్లా మేము ఇంటికైతే వచ్చేస్తాము. ఈరోజు వచ్చేసి మా షెడ్యూల్ అదేనండి. నడు వచ్చేటప్పుడు కొనుక్కుంది కానీ ఇప్పుడు కొనుక్కుని కింద పోతాయి తీసుకో బేగా. మొగ్గలు తీసుకుంటావా లేకపోతే పూలు తీసుకుంటావా, తీసుకో. తీసుకో.
యాభయా? 40కి ఇవ్వండి, 40 తీసుకోండి. మేము కోయిలగూడెం అయితే వచ్చేసామండి. మేము కోయిలగూడెం కరెక్ట్గా మెయిన్ సెంటర్లో ఉన్నాము. మనకి ఇక్కడ మొత్తం 3 దారులు ఉన్నాయి. అదో దారి, తర్వాత అదో దారి, ఇదో దారి, మొత్తం 3 రోడ్లు ఉన్నాయి కదా. ఈ 3 రోడ్లు ఎక్కడెక్కడికి వెళ్తే చెప్తాను. మనం ఈ రోడ్డుకి వెళ్ళామంటే ఆ బయ్యనగూడెం, జంగారెడ్డిగూడెం, అశ్వరపేట, అలాగే తెలంగాణ వెళ్ళిపోద్ది. తర్వాత మళ్ళీ మనం ఇటు వెళ్ళామంటే ఆ గౌరీపట్నం, కొవ్వూరు, రాజమండ్రి, అబ్బో ఇంకా చాలాకి వెళ్ళిపోవచ్చు. తర్వాత మనకి ఇదో రోడ్డు అనమాట. ప్రస్తుతానికి మేము వచ్చింది ఈ రోడ్డుకే. ఈ రోడ్డు అంట పోతవరం, నల్లజర్ల, తాడేపల్లిగూడెం, ఇంకా చాలాకి వెళ్ళిపోద్ది. ఇదే రోడ్డుకి మేము వచ్చిన రోడ్డుకి ఒక 20 నిమిషాలు ప్రయాణం చేస్తే ఆరిపడి దెబ్బలని చిన్న ఊరు వద్ది. ఆ ఊరికాడ నుంచి ఇలాగా లోనకి వెళ్ళామంటే ఎర్రంపేట, రాజవరం. రాజవరం వచ్చేసి మా ఊరేనండి. ప్రస్తుతానికి మేము పూలు తీసుకుని సినిమా థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. తీసుకున్నావా? రండి సినిమా థియేటర్ థియేటర్ కాడికి వెళ్ళిపోదా రండి. ఎంతటి అయ్యే తీసుకోండి, పెట్టుకో. పూలు వద్దు నీకు, పడిపోయి అసలు పూలు కూడా దాచుకోండి. డబ్బులు ఫినిష్ తెచ్చుకున్నాం ఇంటికాడ నుంచి, పెట్టుకో. రాదిత్య బయటికి వెళ్ళకో, అమ్మ దగ్గర నుంచో. ₹15 4 తీసుకో, ₹15. నేరేడు పళ్ళు తీసుకుంటారా? ఉడంకాయలు కాపాడుతుంది, కెమెరా కింద కట్టవలసి వస్తుంది. వాళ్ళకి ముందు పిల్లలకి తీసుకురా, ఇద్దరు 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 ఆన్పడి కాక మేము సినిమా థియేటర్ దగ్గరికి వచ్చామండి. ఈ థియేటర్ పేరు వచ్చేసి మహాలక్ష్మి. ఇదే హాలు, యాస్మిని అంటుంది. ఇక్కడ కలికి పోస్టర్ వేశారు, జూన్ 27 రిలీజ్ అని మనకి పోస్టర్ అయితే వేశారు. యాస్మిని ప్రభాస్ గారిని చూపించి, నానా వీడి పేరు కలికియా అంటుంది. కలికి కాదమ్మా, సినిమా పేరు కలికి, ఆయన ప్రభాస్ గారు. అర్థమైందా? చిరంజీవి గారిది, ప్రభాస్ గారిది ఒకే ఊరు, మన పశ్చిమ గోదావరి జిల్లాను. అలాగేనండి. మేము సినిమా థియేటర్ దగ్గరికి వచ్చామండి. ఇప్పుడు టైం వచ్చేసి 10 నిమిషాలు తక్కువ 11 అయింది. ఇంకా 10 నిమిషాల్లో మనకి టికెట్లు అయితే ఇస్తారు. అదిగో ఆల్రెడీ టికెట్లు తీసుకోమని ఆల్రెడీ ఇచ్చేసారు. 10 నిమిషాల ముందే మనకి టికెట్లు అయితే తీసుకోమని మనకి సైరన్ మోగించారు. ప్రస్తుతానికి మేము చూసే సినిమా ఇదేనండి, ఈరోజు రిలీజ్ అంట. ఈ థియేటర్ పేరు వచ్చేసి మహాలక్ష్మి. ఇక స్నాక్స్ గట్రా తీసుకో పిల్లలకి, స్నాక్స్, డ్రింక్స్. ఇదేంటి వస్తారేమో అయితే. అదిగో మజా తీసుకోవా పిల్లలకి, 4 మజా తీసుకో. వేరేంటి, ఎంతసేపులో రావాలండి? సరే సరే. నడు టీవీ కాదురా, తెరా తెరా. అదిగో తెరా.
అరే చల్లగా ఉంది, సోఫాలో పడుకోండి అవసరం అయితే. పడుకుని చూడవచ్చు, నడవండి వెనకంటే నడిచేయండి. పిల్ల ఏమంటుంది, నాన్న భయం వేస్తుంది అంటుందా? ఏది ఆడు పేరు ఉంది ఆదిత్య సినిమా సార్. వెనక నడిచండి, వెనక నడిచారా? ఏసీ ఉంది కదా, ఎక్కడ ఉన్నా పర్వాలేదు. ఇటు వచ్చే నెలకు వచ్చారు ఆదిత్య, ఇటు వచ్చే అమ్మ కూర్చోండి. అలాగే కూర్చోరా, నువ్వు ఇక్కడ కూర్చోరా. అమ్మ కూర్చుంటుందిలే మీ పక్కన, అలా కూర్చోండి. ఒక పది నిమిషాలు ఆగి మీకు స్నాక్స్ పట్టుకుని డ్రింక్స్ గట్టా తెస్తానా. ఇప్పుడే ఇంకెప్పుడు